శుచిగా పాదములని కడుక్కుని కూర్చున్న తర్వాత ఆచమనం చేసిన తర్వాత బల అతిబల అనే విద్యలకు సంబంధించిన మంత్రాలను ఉపదేశించాడు ఉపదేశించన్నాడు ఓ రామ ఈ రెండు విద్యలు మీకు నేర్పటం వల్ల ఆకలి దప్పికలు ఉండవు శ్రమ ఉండదు బడలిక ఉండదు నిద్రాహారాలు కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు మీకు లేకపోయినా కూడా ఎక్కడా అలసట కనిపించదు అంత అద్భుత విద్యలు అన్నాడు ఈ విద్యలు రాముడికి అవసరం భవిష్యత్తులో ఈయన ఎంతో శ్రమపడాలి ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విశ్వామిత్ర మహర్షి మొట్టమొదటగా బల అతిబల విద్యలు ఉపదేశం చేశాడు ఒక బాలుణ్ణి ఒక అద్భుత వ్యక్తిగా తీర్చిదిద్దటానికి ఒక మంచి గురువు కావాలి ఆధునిక కాలంలో అటువంటి గురువుని ఏమంటామంటే కోచ్ అంటాం ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా తయారు కావాలంటే ఒక మంచి కోచ్ దగ్గర పెడతాం కోచింగ్ కావాలి విశ్వామిత్ర అటువంటి వాడు ప్రపంచ వీరుడుగా లోకాతీత వీరుడుగా రాముని చేయాలి అంటే అంత అద్భుతమైన శిక్షకుడు కావాలి విశ్వామిత్ర అదే చేస్తున్నాడు భవిష్యత్తులో రాముడు చేయబోయే అద్భుత కార్యాలు ఉన్నాయి దానికి మొట్టమొదటగా బల అతిబల విద్యలు కావాలి వెంటనే బల అతిబల విద్యలు ఇచ్చాడు బల అనేటువంటి విద్య వల్ల ఆకలి దప్పికలు ఉండవట ఎంతకాలమైన అడవుల్లో పడి కొన్ని రోజుల పాటు వెళుతూ ఉంటే ఆహారం దొరకదు ఒక్కోసారి ఎలా బల అనేటువంటి విద్య వల్ల ఆకలి దప్పికలు లేకుండగా ఉంటుంది అంటే ఈ విద్యలు రాముడికి లక్ష్మణుడికి అంత అద్భుతంగా ఉపయోగపడతాయి మంత్రం ఉపదేశం చేశాడు అతిబల అనేటువంటి విద్య ఉంది ఇది ఇంకొక విశేషంగా బలాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది ఏమిటి అంటే చూపు మనస్సు శరీరం క్రియ ఈ నాలుగింటి ద్వారా శత్రువుల్ని పొరపాటు పడేటట్టుగా చేస్తుంది ఈ విద్యకున్న గొప్పతనం అతిబల అనే విద్య అలసట కలిగింప చేయటం అంటే ఏమాత్రం అలసట కలిగినా దాన్ని తొలగించి మంచి ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది అంటే టానిక్కులు లాంటివి ఈ మంత్రం ఈ మంత్రాలు రెండు కూడా అతిబల అనేటువంటి విద్య ఎవరైనా ఒక శత్రువు అలా చూడగానే ఆ శత్రువుకి ఈ అతిబల విద్య ఉన్నటువంటి వాడు అనేక రకాలుగా కనిపిస్తాడు వెంటనే వాడు పొరపాటు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ అతిబల వల్ల మనస్సులో అంటే అతిబల కలిగినటువంటి గొప్ప వీరుడి గురించి అవతల శత్రువు కూడా తన్నులు తిన్నా కూడా వాడు ఈ శత్రువుగా భావించాడు మనస్సులో ప్రేమిస్తూనే ఉంటాడు అది గొప్ప విషయం ఇక శారీరకంగా ఎంత నాశనము చేసినా శత్రువుని వాళ్ళ మనస్సులలో అలా అద్భుతంగానే ఉంటాడు ఇంకా అలాగే ప్రేమిస్తూ ఉంటారు ఇక క్రియ ద్వారా కూడా ఈ అతిబల విద్య వల్ల ఎంతమందినైనా జయించేటువంటి అవకాశం ఉంది ఇవి ఈ నాలుగు రకాలు భవిష్యత్తులో అతిబల విద్య వల్ల రాముడు పొందాడు ఫలితాలు పొందాడు ఒకటి చూపు ద్వారా భవిష్యత్తులో కరుడు అనేటువంటి రాక్షసులతో యుద్ధం చేశాడు కర దూషణులు మొదలైన 14,000 మంది రాక్షసులు ఒక్కసారి రాముడి మీద పడ్డారు వచ్చి అప్పుడు యుద్ధం చేసేటప్పుడు రాముడు అలా యుద్ధం చేస్తూ ఉంటే కరుడు మొదలైన 14,000 మందితో రాముడు ఉన్నవాడు ఒక్కడే ఎదురుగా కానీ ఈ ఒక్క రాముడే కరుడుతో యుద్ధం చేసినట్టు ఉంది 14,000 మందితో యుద్ధం చేసినట్టుగా ఉంది ఒకేసారి 14,000 మంది రాములు కనిపించారు ఆశ్చర్యపోయాడు అది అతిబల విద్య వల్ల కలిగిన ఫలితం అలాగే మారీచుణ్ణి ఇప్పుడు కొట్టబోతూ ఉన్నాడు చావగొడతాడు వెళ్ళి వాడు సముద్రంలో పడతాడు అంత దెబ్బతిన్నవాడు మారీచుడు ఎంత ద్వేషించాలి కానీ మారీచుడు రాముణ్ణి ప్రేమించాడు ఇంకా పైకి రావణాసురుడికి రాముడి గురించి గొప్పగా చెప్పాడు ఎక్కడ మనస్సులో రాముడి గురించి అపోహ కలగల ద్వేషం కలగల అతిబల వల్ల అతిబల అనే విద్య వల్ల అలాగే శారీరకంగా కూడా హింసించబడినా కూడా అతిబల అనే విద్య వల్ల ద్వేషం కలగకుండా ఉండటం ఇది శూర్పణఖ విషయంలో జరిగింది ముక్కు చెవులు కోసినా కూడా ఇంకా రాముడిని ప్రేమిస్తూనే ఉంది శ్రీ దుర్మార్గుడు అనుకోవాలా వెళ్ళి రాముడి సౌందర్యం గురించి రావణాసురుడికి చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా బల అతిబల విద్య వల్ల భవిష్యత్తులో రాముడికి బాటలు వేసినాయి
ఈ రెండు విద్యలు అందుకున్నారు. ఆ మంత్రములు ఉపాసించారు. ఆ విద్యల బలం వల్ల ముందుకు సాగుతున్నారు. కొంత దూరం నడిచిన తరువాత ఆ రాత్రికి అక్కడే హాయిగా నిద్రపోయారు. చల్లగా చల్లటి గాలిలో నిద్రపోతూ ఉంటే గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తుతూ పాద సంవాహనం చేస్తూ ఒక శిష్యుడుగా రాముడు విశ్వామిత్రుడి మనస్సు దోచుకున్నాడు. అది గొప్ప విషయం. ఏమండి, పరమాత్మ వచ్చాడు కదా, అవతరించాడు కదా, ఆయనకు విద్యలు దేనికి? పరమాత్మే కాబట్టి విద్యలన్నింటినీ అలా ఒక్కసారి తలుచుకుంటే వచ్చి పడతాయి కదా అనుకోకూడదు, చాలా తప్పది. ఎందుకంటే రాముడు ఇక్కడ ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనిషిగానే భావించుకుంటున్నానన్నాడు. మానవుడిగానే సంచరించాడు రాముడు. మానవుడు విద్యలు పొందాలి అంటే, విద్యల యొక్క సారమంతా గ్రహించాలి అంటే ఒక గురువుని ఆశ్రయించాలి, గురువు అనుగ్రహం కలగాలి. అది తెలపటం కోసమే విశ్వామిత్రుణ్ణి సేవించాడు, విశ్వామిత్రుడు అనుగ్రహంతో విద్యలు పొందగలిగాడు. అదే ఇక్కడ లక్షణం. రాముడు జీవితంలో ఏ అడుగు వేసినా అది ఉత్తమమైన జీవనం కోసమే, ఉత్తమమైన జీవనాన్ని మానవ జాతికి అందించటం కోసమే ఉపదేశించాడు. అందుకే అలా చల్లగా పడుకుని ఉన్నటువంటి చల్లటి గాలిలో విశ్వామిత్రుడి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది, హాయిగా నిద్రపోయి లేచి మొట్టమొదట లేచిన వాడు విశ్వామిత్రుడు. తెల్లవారుతూనే, ఇంకా తెల్లవారల పూర్వా సంధ్య అంటే సంధ్యాకాలం మూడు రకాలుగా మనం చూస్తాం. పూర్వ సంధ్య, మధ్యాహ్న సంధ్య, ఆ తర్వాత సాయం సంధ్య. పూర్వ సంధ్య అంటే సూర్యోదయానికి ముందు 2 గంటల కాలం, అంటే 5 గడియల ముందన్నమాట. గడి అంటే 2:30, అంటే ఇక్కడ 2 గంటల కాలం ముందు అంటే సుమారుగా 6:30 గంటలకి సూర్యోదయం అయితే 4:30కి లేవాలి, అది పూర్వసంధ్య. విశ్వామిత్రుడు లేచేశాడు. రామలక్ష్మణులు కూడా లేవాలి, మరి పిల్లలు కదా, ఏదో ఇంకా అటు ఇటు కాస్త దొల్లుతున్నారు. ఎలా పడుకున్నారు వాళ్ళు? దర్భల మీద పడుకున్నారు. చూశాడు విశ్వామిత్రుడు, ఆహా, హంసతూలికా తల్పాలపైన పడుకోవలసిన ఈ రాజకుమారులు ఇక్కడ దర్భల మీద పడుకున్నారు అనుకున్నాడు మనస్సులో. ముద్దొస్తున్నారు. ఎంత వాళ్ళకి 12 ఏళ్ల వయస్సు. సుందరమైనటువంటి ఆ రామలక్ష్మణుల యొక్క రూపాలను చూసి మురిసిపోతూ విశ్వామిత్రుడు ఆహా అని అనుకుంటూ ఆ వాళ్ళ నిద్రా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళని మేల్కొల్పాలి. అక్కడైతే రాజభవనంలో వందిమాగధులు వచ్చి మేల్కొల్పుతారు. అయ్యా రామా లే అని నిద్ర లేపుతారు. మనం భగవంతుణ్ణి సుప్రభాతం పలికి లేపుతాం, అలా రాజుల్ని కూడా సుప్రభాతం పలికి లేపాలి. వందిమాగధులు చేస్తారు అక్కడ. వాళ్ళ శయ్యాగారాల దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఉదయం పూట నిద్ర లేపాలి, వాళ్ళ స్తోత్రాలు చేస్తూ. ఇది రాజలాంఛనం, ఇది రాజగౌరవం. ఇక్కడెవరు లేపుతారు? ఇక్కడ గురువుగా ఏం చేశాడు అంటే, వందిమాగధుడు కాదు, ఈయన గురువుగా కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. ఏమని అంటే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఎంత గొప్ప శ్లోకం ఇది! ప్రపంచమంతా కూడా ఈరోజున భగవంతుడు ఎవరికైనా సుప్రభాతం పలకాలంటే ఈ శ్లోకం చదవాలి ముందు. వెంకటేశ్వర స్వామి వారికైనా ఇదే శ్లోకం. కౌసల్యా సుప్రజా రామానంద నిద్ర లేవడు. అసలు ఇప్పుడు నిద్రపోతే ఆయన లేవటానికి, నిద్రపోనిస్తున్నాము మనం. కాబట్టి విశ్వామిత్రుడు రాముడిని మేల్కొల్పటానికి ఉపయోగించిన శ్లోకం ఎంత గొప్ప శ్లోకం! కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క సుప్రజా మంచి సంతానమా ఓ రామా, అది కౌసల్యాదేవి యొక్క మంచి సంతానమా ఓ రామా. పూర్వాసంధ్యా ప్రవర్తతే, అదిగో పూర్వాసంధ్యా. ఏమయ్యా, నువ్వు చేయవలసిన పనికి సమయం అయ్యింది, పూర్వసంధ్య వచ్చింది, కాబట్టి తూర్పు దిక్కున ఉషఃకాంతులు అదిగో ఒక్కొక్కటి ప్రసరిస్తున్నాయి, కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి తూర్పు దిక్కులో.
ఈ ఉషక్కాంతులు ప్రసరించే సమయంలోనే ఉత్తిష్ట లే నరశార్దూల మానవులలో శ్రేష్ఠుడా ఓ పురుషశ్రేష్ట ఓ రామ లే చేంజ్ చేయాలి కర్తవ్యం దైవమాన్హికం ఆన్హికం కర్తవ్యం నువ్వు చేయవలసిన సంధ్యావందనాది స్నాన సంధ్యావందనాది కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నిర్వర్తించులే అని మేల్కొల్పాడు రాముణ్ణి కౌసల్య యొక్క మంచి సంతానమా అన్నాడు ఏ దశరథుని మంచి సంతానం అనొచ్చుగా అలా ఎందుకంటే ఎక్కడైనా ఒక పిల్లవాడి యొక్క క్రమశిక్షణ వాడిలో ఉండే వినయాది సద్గుణాలు చూడగానే ఏ తల్లి పెంచిందో అంటాం మనం ముందు వెంటనే గుర్తొచ్చే తల్లి సుశీలో మాతృపుణ్యేనా ఒక బాలుడి యొక్క ఒక బాలిక యొక్క శీలము స్వభావము ప్రవర్తన తల్లి యొక్క పెంపకం వల్ల తెలుస్తుందిట ఏ తల్లికి బిడ్డో కానీ ఎంత చక్కగా ఉన్నాడంటాం సహజం ఇది అంతేగాని ఏ నాన్న పెంచాడో కానీ అనరు ఎవరు తల్లి తల్లి పెంపకం మరి తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే సుశీలో మాతృపుణ్యేన పితృపుణ్యేన బుద్ధిమాన్ అతని తెలివితేటలు అతని యొక్క క్రమశిక్షణ సంస్కారం లేకపోతే చదువు యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా దేనివల్ల అంటే పితృపుణ్యేన తండ్రి యొక్క పుణ్యం చేత తండ్రి ఏం చేయాలంటే ఎలా చదువుతున్నావు ఏమిట్రా రోజు అడుగుతూ ఉండాలి అది ఇప్పుడు అడిగే తీరికలు ఎవరికి లేదు తండ్రులకి అడగాలి హిరణ్యకశిపుడంతటి వాడు ముల్లోకాలు ప్రతిరోజు ఏడిపిస్తూ బిజీగా ఉండే హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుని దగ్గర తీసుకుని వాడి తల నిమిరి ముద్దు పెట్టుకుని అన్నీ చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రతిరోజు ఏమడిగేవాడు అంటే ఎవరే నాన్న ఏం చదువుకున్నావు నీ గురువులు ఏమేమి నేర్పారు ఏమిటి భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పు నువ్వు నేర్చుకున్న శాస్త్రంలో ఒక్క పద్యం చెప్పు ఎలా అర్ధతాత్పర్యాలతో చెప్పమన్నాడు అర్ధతాత్పర్యాలతో ఒక పద్యం చదివి చెప్పరా విందామని ఉంది చక్కగా ఏమంటే హిరణ్యకశిపుడికి అంత తీరికుంది మనకి లేదా ముల్లోకాలు వాడు ఏలేవాడు ఒక లోకం కాదు ఒక వ్యాపారం కాదు ఒక వ్యవహారం కాదు వాడిది అంత బిజీగా ఉన్నా కూడా ప్రహ్లాదుని దగ్గరికి తీసుకుని నువ్వు నేర్చుకున్న విద్యలో ఒక పద్యం చెప్పి దానికి అర్థతాత్పర్యాలు వివరించమని అడిగేవాడు ఎంత మంచి తండ్రి ఈ విషయంలో కాబట్టి తండ్రి వల్ల బుద్ధిమాన్ ధార్మికో పూర్వపుణ్యేన ధర్మబుద్ధి ఎలా కలుగుతుంది అంటే పూర్వీకుల వల్ల కలుగుతుంది అంటే తాత ముత్తాతలు మొదలైన వాళ్ళకి వల్ల కలుగుతుంది వాళ్ళు ధర్మకార్యాలు చేస్తే అది చూసి పిల్లవాడు కూడా మా తాతలాగా నేను కూడా ఏదో ధర్మకార్యాలు చేయాలి చెరువు దువ్వించాలి దేవాలయానికి సేవలు చేయాలి లేకపోతే సత్రాలు కట్టించాలి మంచి పనులు చేయాలనుకుంటాడు ఎందుకంటే తాత ముత్తాతల యొక్క స్ఫూర్తి ఉంటుంది వాడి వాడు తాతే చేయలేదనుకో వీడేం చేస్తాడు చేయడు వాడు తప్పుడు పనులు చేస్తే మా తాత 10 మందిని కొట్టాడు నేను 100 మందిని కొడతానంటాడు వీడు పూర్వకర్మలు చేయాలి అంటే ధర్మకార్యాలు చేయాలి అంటే అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి పూర్వ పురుషుల నుంచి వాడికి సంక్రమిస్తుంది ఆ స్ఫూర్తి స్వీయ పుణ్యేన భాగ్యవాన్ ఇక తాను చేసే కృషి వల్ల భాగ్యవాన్ తాను అదృష్టవంతుడు అవుతాడు కాబట్టి ఇంతమంది ఒక ఒక వ్యక్తి యొక్క వికాసము కోసం అభివృద్ధి కోసము తల్లి తండ్రి పూర్వీకులైన తాత ముత్తాతలు మొదలైన వాళ్ళు ఇంతమంది పనిచేస్తారు ఇందులో ప్రధాన పాత్ర ఎవరు అంటే తల్లి తల్లి యొక్క సౌశీల్యము చూసిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క సౌశీల్యం కూడా ప్రస్ఫుటమవుతుంది ఇక్కడ రాముడు అలా పడుకుని ఉంటే కౌసల్య యొక్క పెంపకం గుర్తుకొచ్చింది విశ్వామిత్రుడి ఎందుకంటే మహాతల్లి కౌసల్య చాలా గొప్పది వినయవంతురాలు ఆవిడ వస్తూ వస్తూ పెళ్ళయ్యి 1000 గ్రామాలు తెచ్చింది అరణంగా ఆస్తి తెచ్చింది 1000 గ్రామాల ఆస్తి తెచ్చింది ఏ తక్కువ అనుకున్నారండి కౌసల్య 1000 గ్రామాల ఆస్తితో వచ్చింది ఆవిడ ఎంత పెత్తనం చెలాయించాలి చెప్పండి కానీ కౌసల్య పెత్తనం చెలాయించినట్టు ఎక్కడా లేదు ఏ ఆస్తితో వచ్చిందో తెలియదు కానీ కేకై దేశం నుంచి వచ్చింది కైకేయి కేకై దేశం అంటే ఏమిటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన కైకేయి మాత్రం బాగా పెత్తనం చెలాయించేది అప్పుడప్పుడు తిరస్కారాలు కూడా చేసేది కాబట్టి కౌసల్య చాలా వినయవంతురాలు పాతివృత్యం కలిగినది అణకువ కలిగినది
అంతఃపుర కాంతలందరికీ కూడా ఆవిడ తలమానికంగా ఉన్నటువంటి మహాసాధ్వి గృహిణి అటువంటి ఆవిడ కాబట్టి ఆవిడ గుణాలన్నీ పుణికిపుచ్చుకుని పుట్టినవాడు రాముడు. అది చూశాడు విశ్వామిత్రుడు. చూశారా ఒక్క పదంలో ఆ రాముడి తల్లి గొప్పతనం అంతా ఒక్క పదంలో. రామాయణం మొత్తంలో కౌసల్య గొప్పతనం అంతా కూడా ఈ శ్లోకంలో ఉంది. చెప్పక్కల ఇంక వేరే వేరే ఏమి. కౌసల్యా సుప్రజా రామ శాశ్వతం చేసేసాడు విశ్వామిత్రుడు కౌసల్యామాత యొక్క గొప్పతనాన్ని. రాముడు కూడా తన తల్లి యొక్క గొప్పతనాన్ని శాశ్వతం చేశాడు. ఇదిగో ఈ విధంగా కౌసల్య యొక్క మంచి సంతానమా, ఆ కౌసల్యలో ఉండే గొప్ప గుణాలన్నీ నీలో ఉన్నాయయ్యా, మంచి గుణాలన్నీ నీలో ఉన్నాయయ్యా. చూస్తుంటే నీ ముఖం చూస్తుంటే అమాయకత్వంతో ఉన్న నీ ముఖం చూస్తుంటే తెలుస్తోంది. లేనాయన పూర్వా సంధ్య ఉషకాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. సంధ్యాకాలం అయింది అంటే 4:30 లేవాలి మనం. అది కాబట్టి నువ్వు లేచి స్నాన సంధ్యాదికాలని పూర్తి చేసి ఇక మనం చేయవలసిన పనుల్లో మనం బయలుదేరదాం అన్నాడు. ఇక్కడ పరమాత్మను, యోగ నిద్రలో ఉండే పరమాత్మను ఒక జీవుడు ప్రార్థిస్తున్నట్టు కూడా ఉంది. ఎలా అంటే, ఓ పురుషోత్తమా దేవా నువ్వు లేవవయ్యా, యోగ నిద్ర నుంచి లేచి మమ్మల్ని అందరినీ కాపాడు అని. భగవంతుడు నిద్రపోడు, యోగ నిద్ర అంటాను దాన్ని. అలా యోగ నిద్ర నుండి లేచినదే ఉత్థాన ఏకాదశి అంటాం మనం ఏకాదశుల్లో. లేచి ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు ఆయన, అది ముక్కోటి ఏకాదశి. యోగ నిద్రది కాబట్టి ఇక్కడ యోగ నిద్రలో ఉన్న పరమాత్మను ఈ మానవుడు జీవుడు అలా లేపినట్టుగా ఉంది. ఇక్కడ స్వామి పరమాత్మ లేచి మమ్మల్ని కాపాడు, కర్తవ్యం దైవమాన్హికం, ఇదిగో ఈ మానవ జాతినంతటినీ కూడా నువ్వు రక్షించు అని అడిగినట్టుగా ఉంది. లేచారు రామ లక్ష్మణులు, స్నాన సంధ్యాదికాలని పూర్తి చేశారు, తర్పణలు వదిలారు దేవతలకు ఋషులకు అందరికీ కూడా, మంత్రరాజమైన గాయత్రిని జపించారు, ప్రాతకృత్యాలన్నీ పూర్తి చేసినటువంటి వారై గురువైన విశ్వామిత్ర మహర్షికి పాదాభివందనం చేశారు, చేసి నిలబడ్డారు. చెప్పండి ఏం చేయాలి. ప్రయాణం ప్రారంభమయ్యింది. సరయూ నది గంగానదిలో కలిసేటువంటి పుణ్య ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారు, చాలా గొప్పగా ఉంది ఆశ్రమం. వెంటనే ఆశ్రమాన్ని చూసి రాముడు అడిగాడు, ఆచార్య ఏమిటి ఆశ్రమం, ఎవరిది ఆశ్రమం, ఎవరి మహానుభావుడు ఇందులో వెలుగుందేటువంటి వాడు అని అడిగితే అప్పుడు చెప్పాడు, నాయనా ఇది చాలా వైభవోపేతంగా ఉన్న ఆశ్రమం. ఇది ఒకనాడు ఇక్కడ కందర్పుడు అనేటువంటి వాడు ఉండేవాడు, చాలా సుందరుడు వాడు, వాణ్ణి మన్మధుడు అని కూడా అంటారు. వాడు అందరి హృదయాలలోనూ ప్రేమను పుట్టిస్తాడు. ఈ ప్రాంతంలోనే పరమశివుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి పార్వతిని కలపటం కోసం పరమేశ్వరుడి హృదయంలో ఒక ప్రేమభావాన్ని అంకురింపజేయటం కోసం వాడు ఒక పూలబాణం కొట్టాడు గురి చూసి. దానికి కోపగించినటువంటి పరమేశ్వరుడు తన 3వ కంటి మంటతో వాడిని బూడిదపాలు చేశాడు. వాడు తన శరీర అవయవాలన్నీ కూడా బూడిదపాలైపోయి శరీరము లేనివాడయ్యాడు. అప్పటి నుంచి అతన్ని అనంగుడు అని అంటారంటే అంగము లేనివాడు అంటే శరీరము లేనివాడు అని. కాబట్టి అతని యొక్క అంగము శరీరము దగ్ధమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇది అంగదేశంగా ప్రసిద్ధి చెందింది. పరమశివుడు తపస్సు చేసిన ప్రాంతం ఇది. ఇదిగో ఇక్కడ ఈ ఆశ్రమ వాతావరణంలో శివభక్తి నిరంతరము కూడా వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శివభక్తి పరాయణులవుతారు. ఇది చాలా పవిత్రమైనటువంటిది. సచ అంగ విషయ శ్రీమాన్ యత్రాంగం ప్రమోచ, అందువల్లే దీనికి అంగదేశం అనే పేరు అని ఆ ప్రదేశం గురించి వివరించాడు. అక్కడి నుంచి అది తెలుసుకుని ముందుకు సాగారు. కాస్త అలా ముందుకు వెళ్ళగానే అక్కడ విశ్వామిత్ర మహర్షికి కనిపించినటువంటి అద్భుతమైన సన్నివేశాలన్నింటినో ఆ రామలక్ష్మణులకు కూడా వివరించాడు. ఆ రాత్రి అక్కడ వెళ్ళిన తర్వాత కొంత ప్రయాణం చేసిన తర్వాత కార్యక్రమాలన్నీ ముగించుకుని ప్రాతకాలంలో మళ్ళీ సంధ్యావందనాదులని పూర్తి చేసుకుని మళ్ళీ వాళ్ళు ప్రయాణం సాగిస్తూ గంగానదీ తీరానికి చేరుకున్నారు. గంగానదీ తీరానికి వెళ్ళగానే ఇక్కడ చాలామంది ఋషులు వీళ్ళకి ఎదురు వచ్చి గంగానదిని అలా దాటించడం కోసం ఒక మంచి నౌకను ఏర్పాటు చేశారు. ఆ నౌకలో రామలక్ష్మణులతో
విశ్వామిత్ర మహర్షి ఋషులతో కలిసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుఖంగా ప్రయాణం చేయడానికి వీలుగా అలా ముందుకు సాగుతూ ఉంటే ఆ నదిలో ధ్వనులు వినిపించినాయి. ఏమిటి అంటే, ఇదిగో ఇది ఈ గంగానదిలో సరయూ నది వచ్చి కలవటం వల్ల ఇదిగో ఈ బుడబుడ ధ్వనులు ఈ మధుర ధ్వనులు వినిపిస్తున్నాయి అని చెప్పి, సరయూ నది అంటే చాలా గొప్పది, ఇది బ్రహ్మం మనస్సు నుంచి ఏర్పడినటువంటిది బ్రహ్మ సరస్సు, ఆ బ్రహ్మ సరస్సు నుంచి వచ్చినటువంటి నది కాబట్టి సరస్సు నుంచి వచ్చిన నది సరయూ నదిగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి సాక్షాత్తుగా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సరస్సే సరయూ నది, నదిగా ఇది ప్రసిద్ధి చెందింది. అటువంటి సరయూ నది ఈ గంగానదిలో కలవటం వల్ల ఇది మధుర ధ్వనులు కలుగుతున్నాయి అని వివరించి అలా గంగానదిని దాటి అవతల ఒడ్డుకు చేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే ఎక్కడ కీచురాళ్ల ధ్వనులు ఆ వనంలో అడవిలో, ఎక్కడ చూసినా క్రూర మృగాలు, పక్షుల యొక్క కిలకిలారావాలు వినిపించాల, భయంకరమైన పక్షుల ధ్వనులు వినిపించినాయి. అది చూసి రామలక్ష్మణులు అన్నారు, మహర్షి ఎక్కడైనా అడవుల్లో చాలా పక్షుల కిలకిలారావాలు మధురంగా వినిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ కీచురాళ్ల ధ్వనులు అలాగే భయంకరమైన పక్షి ధ్వనులు ఇవన్నీ వినిపిస్తున్నాయి, ఏమిటిదంతా అద్భుతంగా ఉంది అని అంటే, నాయనా ఒకనాడు ఇక్కడ అద్భుతమైన నగరాలు రెండు ఉండేవి, ఆ నగరాలు కాస్త ఇలా నాశనమైపోయి ఇక్కడ అడవులుగా పెరిగినాయి ఇవి, కాబట్టి ఇక్కడ ఉన్న నగరాలు అడవులుగా మారటానికి ఒక కారణం కూడా ఉంది, అది ఎవరో కాదు తాటక అనేటువంటి రాక్షసి ఇక్కడ సంచరించి ఆ నగరాలను నాశనం చేసింది అని అన్నాడు విశ్వామిత్రుడు. అలాగా ఆ తాటక అనేటువంటి ఆవిడ ఎవరు అని అడిగారు వీళ్ళు. అప్పుడు చెప్పాడు, రామలక్ష్మణులు చెయ్యబోయే కార్యానికి ఇది నాంది పలికిందన్నమాట. పూర్వం ఇంద్రుడు వృత్రుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి చంపాడు, వృత్రాసురుడు అంటారు. ఈ వృత్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపటం వల్ల ఇంద్రుడికి పాపం చుట్టుకుంది, మహాపాతకం చేశాడు. చంపకపోతే వాడు నాశనం చేస్తున్నాడు, చంపితే పాతకం చుట్టుకుంది. కాబట్టి రాజు అయినటువంటి వాడు కొన్ని మంచి పనులు చేయటం కోసం కొన్ని పాపకృత్యాలు చేయాలి, కొంతమందిని శిక్షించాలి, దుష్ట శిక్షణ చేయాలి. ఆ దుష్ట శిక్షణ చేసేటప్పుడు అతనికి కొన్ని పాపం అంటుకున్నప్పటికీ కూడా వాటిని పోగొట్టుకోవటం కోసం మహర్షులు రాజులు చేయవలసినటువంటి కొన్ని కొన్ని యజ్ఞములను ఉపదేశించారు. రాజసూయ యాగము, అశ్వమేధ యాగము మొదలైనవన్నీ కూడా వాటి కోసం ఏర్పరిచినవే. కాబట్టి పూర్వం రాజులు ఇటువంటివన్నీ కూడా ప్రజల కోసం చేసి అటువంటి పాపములు పోగొట్టుకోవటం కోసం కొన్ని యజ్ఞములు నిర్వర్తించేవాళ్ళు. అది అందుకే వృత్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపి కొంత పాపము మూటగొట్టుకున్నాడు ఇంద్రుడు. ఈ పాపము నుంచి అతన్ని బయటపడేయటం కోసం ఏమి చేయాలి అంటే, వెంటనే మహర్షులందరూ కూర్చుని ఆలోచించి సమస్త నదులయందు పుణ్యతీర్థములయందు జలములు తెచ్చి ఈ ప్రదేశంలో ఇంద్రుణ్ణి కూర్చోబెట్టి అతన్ని అభిషేకించారు. అతని యందు ఉన్నటువంటి మలినములన్నీ కూడా ధార కట్టినాయి. ఇక్కడ అతనిలో ఉండే పాపములు మలినములన్నీ కూడా ధారగా ప్రవహించినాయి. ఇక్కడ అలా ప్రవహించటం వల్ల ఇక్కడ ఈ ప్రదేశమంతా కూడా ఇంద్రుడి మలినములను ధరించి ఉంది. అప్పుడు వెంటనే ఇంద్రుడు, నా మలినములన్నీ ధరించిన భూమి ఇది, కాబట్టి ఇది మలిన దేశమైపోతుందేమో అని అనుకుని, అలా కాకూడదు, ఎందుకంటే నాలో ఉండే పాపములన్నీ ధరించినటువంటి దానికి గుర్తుగా కృతజ్ఞతగా ఈ భూమిని నేను అనుగ్రహించాలి అని చెప్పి ఆ మలినముల నుండి బయటపడి పుణ్యాత్ముడైనటువంటి ఇంద్రుడికి ఒక శక్తి వచ్చింది, వరములిచ్చే శక్తి. మలినాత్ముడుగా ఉంటే శక్తి ఉండదు, కానీ మలినములన్నీ పోయి పుణ్యాత్ముడుగా మారాడు కాబట్టి ఆ శక్తితో వరమిచ్చాడు ఆ ప్రదేశానికి. ఏమని అంటే, నేటి నుంచి ఈ ప్రదేశములలో చక్కటి నగరములు ఏర్పడతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది, సంపదలతో తొలతూగుతూ ఉంటాయి ఇక్కడ నగరాలు. ఆ నగరాలకు పేర్లు మలదము కరూషము అనేటువంటి పేర్లు కలుగుతాయి అని అనుగ్రహించాడు. అలా ఈ ప్రాంతమంతా కూడా, నాయనా రాజకుమార రామా, మలదము కరూషము అనే పేర్లతో రెండు నగరాలు చాలా అద్భుతంగా తులతూగుతూ ఉండేవి సంపదలతో, కానీ తాటక వల్ల ఆ నగరములన్నీ కూడా నాశనమైపోయినాయి. ఎలా అంటే, తాటక అనేటువంటి ఒక రాక్షసి ఉంది, నిజంగా రాక్షసి కాదు, ఈ తాటక ఒక యక్షిణి. ఈ యక్షిణి సుకేతుడు అనేటువంటి ఒక యక్షుని యొక్క కూతురు. అతను తపస్సు చేసి బ్రహ్మ యొక్క వరం వల్ల ఒక కుమార్తెను పొందాడు. బ్రహ్మ కుమార్తెను వరంగా ఇచ్చి
వెయ్యి ఏనుగుల బలం కలిగినది అని చెప్పి అది కూడా వరంగా ఇచ్చాడు. అంటే ఆ యక్షుడి యొక్క కుమార్తెకు 1000 ఏనుగుల బలం బ్రహ్మ యొక్క అనుగ్రహం వల్ల కలిగింది. బాగానే ఉంది, బలం ఉంటే ఉంది. అదేమి చేసింది అంటే సుందుడు అనేటువంటి ఒక యక్షుని వివాహం ఆడింది. వాళ్ళిద్దరికీ మారీచుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. కొంతకాలమైన తర్వాత ఈ సుందుడు అగస్త్యుడి అనేటువంటి ఋషిని బాధించటం వల్ల, అగస్త్యుడి శాపం వల్ల సుందుడు మరణించాడు. సుందుడు మరణించిన దగ్గర నుంచి అగస్త్యుడి మీద పగబెట్టుకుంది, ప్రతీకార వాంఛతో రగిలిపోయింది ఈ తాటక. వెంటనే ఈ తాటక అగస్త్యుడిని ఏ విధంగానైనా నాశనం చేయాలని చెప్పి అగస్త్యుడి కనిపించగానే అగస్త్యుడి మీదకి ఇది ఉరికింది. అగస్త్యుడి మీదకి ఇది నాశనము చెయ్యటానికి తన 1000 ఏనుగుల బలాన్ని ఉపయోగించబోయింది. మహాతపశక్తి సంపన్నుడైనటువంటి అగస్త్యుడు వెంటనే ఆ తాటకను శాపం పెట్టడానికి ఉద్యమించాడు. అయితే ఆ అగస్త్యుడు మొట్టమొదటగా తాటకును శపించటానికి ముందు తాటక వెనకాల తిరుగుతూ ఉన్నటువంటి ఇదిగో ఈ మారీచుడనేటువంటి వాణ్ణి కూడా శాపం పెట్టాడు.